చురుక్కని చిన్న మంటలాగా వచ్చింది. మంటలాగా వస్తే నా కారులో ఎప్పుడు పేరు అలవాట్లు ఉంటుంది. రాగానే ఇట్లా చూసి ఇట్లా తుడిసేసరికల్లా ఇక్కడి నుంచి ఈ చేతి వరకు ఇంతలో ఆ బొబ్బల్లాగా వచ్చేసింది. ఆ తర్వాత ఈ చేయిని తుడిచా, ఈ చేతి సరికల్లా ఇక్కడి నుంచి ఇంతలో బొబ్బల్లాగా పెద్ద పెద్ద బొబ్బల్లాగా వచ్చేసింది. చూసేసి చాలా భయపడ్డాను. ఇప్పటికిప్పుడే ఇతను సెకండ్స్లో ఇదేంటబ్బా ఇది అని చెప్పేసి అంటే మంటలు వచ్చేస్తున్నాయి, ఏం చేయాలో అర్థం కాలేదు. నాకేదైనా ప్రాబ్లం వస్తే మోకరించిపోయినప్పుడు ఇక్కడ నుంచోనే సరే కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుంటాను. ప్రార్థన చేసుకొని ఆయిల్ బాట్ తీసుకొని ఈ చేతి నుండి ఇక్కడాక ఈ చేతిని ఇక్కడ దాకా పోసేసుకొని మరి ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేసుకున్నటువంటి 15 నిమిషాల లోపల మళ్ళీ తిరిగి ఎక్కడెక్కడ ఇందులో బొబ్బల్లాగా వచ్చింది కూడా ఎక్కడికక్కడ అన్నీ అణిగిపోయినాయి. చాలా అద్భుతం నిజంగా ప్రేయర్ అలాంటి గొప్ప విషయం. ప్రేయర్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రేయర్ నేను చాలా గౌరవిస్తాను. ప్రేరు నా ఆత్మలో నుంచున్నా కూర్చున్నా ఏ పని చేసినప్పటికి కూడా ప్రేరుతోనే మొదలుపెట్టుకొని ప్రేరుతోనే ముందుకెళ్తూ ఉంటారు. కనుక దేవుడు అద్భుత కార్యములు చేస్తూ ఉన్నాడు. ఎగ్జామ్స్ టైం వచ్చింది, ఎగ్జామ్స్ రాస్తున్నారు, వ్రాయడానికి కొంతమంది సిద్ధంగా ఉన్నారు. 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ, MBA, MCA, BTEC, MTEC చదువుతున్నటువంటి బిడలు, ఎగ్జామ్స్ రాస్తున్న బిడలు, మీ అందరి కొరకు నేను ప్రత్యేకంగా తెల్లవారుజామున 3 గంటల ప్రార్థనలో మిమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకుంటా. కాబట్టి వ్రాసిన వారు, రాస్తున్న వారు దయచేసి వెంటనే మీ హాల్ టికెట్ నెంబర్, మీ పేరు నాకు ఒక SMS పంపించండి. SMS పంపిస్తే నేనే మీకు కాల్ చేసి మీరు రాస్తున్న ఎగ్జామ్స్ కొరకు, రాసిన ఎగ్జామ్స్ కొరకు నేను ప్రార్థన చేస్తాను. కాబట్టి తప్పకుండా మీరు ఎగ్జామ్స్ కొరకు మీ హాల్ టికెట్ నెంబర్ నాకు SMS చేసి ప్రతి ఒక్కళ్ళు ప్రార్థన చేయించుకు తెల్లవారుజామున లేవండి, లేచి ప్రార్థన చేయించుకోండి. దేవుడు తప్పకుండా మిమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మీరు రాసిన ఎగ్జామ్లో మీకు పాస్ చేస్తారు. స్వస్థతా గుడారం సంఘం యొక్క ప్రతి ఆదివారపు ఆరాధనకు ఇదే మా ఆహ్వానం. స్వస్థతా గుడారం ప్రతి ఆదివారం ఆరాధన జరుపు స్థలం, యూసఫ్ ఫంక్షన్ హాల్, మహావిరాస్ మండల్ దగ్గర, మాసప్ ట్యాంక్ రోడ్, ఏసీ గార్డ్స్ బస్ స్టాప్, లక్డికాపూల్, హైదరాబాద్. ప్రతి ఆదివారం ఉదయం 9:30 గంటల నుంచి 1 గంట వరకు జరుగును. ఈ ఆరాధనలో దేవుని చేత అభిషేకించబడి దేశ విదేశాలలో బహుబలముగా వాడబడుతున్న గొప్ప దైవజనులు రెవరెండ్ సంజయ్ వెంపతి గారు మీ కొరకు ప్రార్థిస్తారు. కాబట్టి కుటుంబ సమేతముగా వచ్చి ఈ ఆరాధనలో పాల్గొంపులు పొంది ప్రత్యేక అభిషేకం తీసుకొని దీవెనలు పొందవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. హల్లెలూయా. మహాదేవుని మహాకృపను బట్టి మరి యొక్క శ్రేష్టమైనటువంటి సమయంలో స్వస్థత గుడారం సంఘంలో చేరి దేవుణ్ణి ఆరాధించటానికి మహిమపరచటానికి వచ్చిన ప్రియ దేవుని పిల్లలందరికీ ఏసయ్య ఘనమైన నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చాలామంది అయ్యా మాకు ఫోన్ లైన్ దొరకట్లేదని చెప్తున్నారు. దయచేసి ఎవరైతే నాతో స్వయంగా మాట్లాడాలనుకుంటున్నారో కింద డిస్ప్లే అవుతున్న నెంబర్కి ఒక SMS పంపించండి, లేదా వాట్సాప్లో ఒక మెసేజ్ పంపించవలసిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. మీ పేరు, మీ ఊరు, మీ ప్రార్థన అవసరత నాకు పంపించండి, నేను గుర్తుపెట్టుకొని మీకు కాల్ చేస్తాను ఖచ్చితంగా. మన ప్రార్థనా సమయం మీకు అందరికీ తెలుసు. మీరు పంపించేటటువంటి ప్రార్థన అవసరతల కొరకు తెల్లవారుజామున 3 గంటల నుంచి 6 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకు ప్రార్థనా సమయంగా ప్రకటించి మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. కనుక మీరు మర్చిపోకుండా ఆ సమయంలో మరి కాల్ చేయవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ఎవ్వరూ లైన్ దొరకలేదని సాకులు చెప్పొద్దు, SMS పంపించండి, నేనే తిరిగి మీకు కాల్ చేస్తాను. దేవుడు మనందరి పట్ల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడని చెప్పాము. దేవుని ప్రేమ ఎవరైతే రుచి చూస్తారో, ఒకటే కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి, వాళ్ళు ఎన్ని కష్టాలలో ఉన్నప్పటికీ కూడా ఆ కష్టాల నుంచి బయటపడతారని మాత్రం నేను ఖచ్చితంగా చెప్తూ ఉన్నాను. జీవితం ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది, చాలా భయంకరంగా అనిపిస్తూ ఉంటుంది మనకి. నేను ఎందుకు బ్రతుకుతున్నానా, నా బ్రతుకు వ్యర్థం అనేటటువంటి సందర్భాలు అనేకమైనవి మన జీవితంలో ఎదురవుతూ ఉన్నాయి. నేను ఎందుకు పుట్టాను, నా బ్రతుకెందుకు, నేనెందుకు అంటూ మనం ఆయా సందర్భాలు అనుకుంటూ ఉంటాం. ఎందుకంటే కుటుంబాలు చూసుకున్నప్పుడు కావచ్చు, మన జీవితం చూసుకున్నప్పుడు కావచ్చు, మన పనులు చూసుకున్నప్పుడు కావచ్చు, వీటన్నిటికీ ప్రధానమైనటువంటి ఒక కారకుడు ఉన్నాడు. మనలను ప్రతి క్షణం ఇబ్బంది పెట్టి,
మనం ఒకవేళ దేవునికి దూరం అవుతున్నప్పటికీ ఆ పరిస్థితి ఎందుకు వస్తుందని ఆలోచన చేస్తే ఒకడు మనకున్నాడు, వాడే మనల్ని దూరం చేస్తున్నాడు దేవుని దగ్గర నుంచి. ఎందుకు దూరం చేస్తున్నాడు అంటే వాడు ఒక ప్రణాళికతో ఉన్నాడు. ఏంది ఆ ప్రణాళిక? నువ్వు ఆశీర్వదించబడకూడదు అని, నువ్వు అభివృద్ధి పొందకూడదు అని, నీకు మంచి ఆరోగ్యం ఉండకూడదు అని వాడు ప్రతిక్షణం పోరాటం చేస్తున్నాడు. కాబట్టి దేవుని సన్నిధి ఎప్పుడైతే నువ్వు కలిగి ఉంటావో ఈ వచ్చేటటువంటి ప్రతి ఒక్క ఆటంకము, ప్రతి ఒక్క సంకటం కూడా ఈజీగా తొలగిపోద్ది. నువ్వు అనుకుంటావు ఇది నేను గట్టెక్కలేను అని, నువ్వు అనుకుంటున్నావు అంతే. ఈ సమస్య నేను దాటలేను అని నువ్వు అనుకుంటున్నావు అంతే. కానీ పరిశుద్ధాత్మ ప్రతిక్షణం నిన్ను కాపాడుతూ నీ శరీరం మీద ఏ విధమైనటువంటి రోగము కానీ ఏ విధమైనటువంటి ప్రమాదము కానీ రాకుండా ప్రతిక్షణం పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను కాపాడుతూ ఉంటాడు. ఈరోజు నుంచి నువ్వు తలచాల్చిందల్లా ఒకటే, ప్రభువు కృప ఎంత విస్తారంగా నీ మీద ఉందో నువ్వు గమనించి పరిస్థితులు తారుమారవుతున్నప్పుడు కృంగిపోకుండా. చెప్తాం కదా నేను వేస్ట్ ఫెలో, నేను ఆత్మహత్య చేసుకుంటానని, అది వచ్చేది కూడా తలంపు కూడా అది సాతాను కలగజేసిందే. అంటే నువ్వు సాతానికి దగ్గరగా సాతాను బందీగా ఉన్నావని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవద్దు. నేను ఆత్మహత్య చేసుకుంటా అని అంటే నువ్వు సాతాను మాటలు మాట్లాడుతున్నావనే, సాతాను నీలో నివాసం చేస్తున్నాడు, నువ్వు సాతాను మాట వింటున్నావనే. కానీ ఆ పరిస్థితులను చూసి ఒక భయంకరమైన పరిస్థితి ఉంది, అప్పులున్నాయి, రేపు వస్తాడు, రేపు లక్ష కట్టకపోతే నువ్వు ఏమైనా చేయి, నువ్వు చావు పో ఏమన్నా నాకు లక్ష కట్టు అని అంటాడు. అట్లాంటి సమస్య వచ్చినప్పుడు మనం ఏమైపోతుంటే కృంగిపోతూ ఉంటాం, తల్లడిల్లిపోతూ ఉంటాం. అప్పుడు దేవుడు ఒక్క క్షణంలోనే పరిస్థితులన్నీ తారుమారు చేసి ఆయన మనకు సహాయం చేస్తాడు. చప్పట్లు కొట్టండి. నువ్వు ఊహించలేని గొప్ప కార్యం చేస్తాడు ఆయన. నువ్వు ఊహించు, అతను రాడు ఫోను చేయడు, ఇదేంటి ఇంత టెన్షన్ పెట్టాడు, లక్ష రూపాయలు అడిగాడు, కట్టకపోతే చంపుతాను అదన్నాడు ఇదన్నాడు అని అనుకుంటావు. కానీ వాడికి ఏదో ప్రమాదం వచ్చేస్తా అక్కడ, అసలు నీకు ఫోన్ చేయడం కూడా మర్చిపోతాడు. గుర్తుపెట్టుకోను, నువ్వు నమ్ము, నీకు లక్ష కావాలని అడిగేవాడు కూడా ఫోన్ చేయడం మర్చిపోతాడు. ఎలా అది సాధ్యమంటే నువ్వు దేవునితో నడుస్తూ ఉన్నప్పుడు, దేవుని కలిగి ఉన్నప్పుడు. ఒకటి నువ్వు గమనించాలా, ప్రభు నా పట్ల కార్యాలు చేస్తున్నాడు అని చెప్పి, దేవుడు నా కార్యాలు చేస్తున్నాడు, దేవుడు నన్ను నడిపిస్తున్నాడు. నీ సమస్య ఎంతదంటే అది దీర్ఘమైన సమస్య. దీర్ఘమైన సమస్య అంటే అది ఈరోజు నువ్వు బాధపడతల్లా, ఆ బాధ పడుతూనే ఉన్నావు, పడుతున్నప్పటికీ కూడా ఆ బాధ నుంచి దేవుడు నిన్ను తప్పిస్తాడు. దేవుడు వన్స్ నీ దగ్గరకు వచ్చాడంటే నీ ప్రతి పరిస్థితి కూడా ఆయన మార్చేవాడు. హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు ప్రత్యేకమైనటువంటి అంశం, అసాధ్యమైనది సుసాధ్యం చేసే దేవుడు. రాసుకోండి, అసాధ్యమైనది సుసాధ్యము, అసాధ్యమైనది సాధ్యపరిచే దేవుడు. ఈరోజు అయ్యో నాకు అసాధ్యం, ఇది నాకు సాధ్యము కాదు అని నువ్వు అనుకుంటున్నావు, కానీ దానిని దేవుడు నీ జీవితంలో దేవుడు సార్ వాట్ ఈజ్ ఇంపాసిబుల్ ఇట్ విల్ బి పాసిబుల్ విత్ హిమ్. హల్లెలూయా. వాట్ ఈజ్ ఇంపాసిబుల్, వాట్ యు ఆర్ థింకింగ్ ఇట్ ఈజ్ ఇంపాసిబుల్ అనుకుంటావు, అది దేవుడు పాసిబుల్ చేస్తాడు. నీ జీవితంలో సాధ్యం చేస్తాడు, నీకు న్యాయం చేస్తాడు, నిన్ను నడిపిస్తాడు, నీ ప్రతి పరిస్థితిని ఆయన చక్కబెడతాడు. ఒకటే నువ్వు చేయాల్సిందల్లా, నువ్వు దేవుని దగ్గరకు వచ్చి దేవుని సన్నిధిలో ఉండి, అంటే చేసిన మేలు మర్చిపోకుండా. ఎవరు చేసిన మేలు? దేవుడు నీ జీవితంలో చేసినటువంటి మేలు మర్చిపోకుండా ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి అడుగుతావో అప్పుడు దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. దేవుడు నీ ప్రతి పరిస్థితిలో నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. దేవుడు సడన్గా నీ దగ్గరకు వస్తాడు, సడన్గా నిన్ను స్వస్థపరుస్తాడు. హల్లెలూయా. ఒక ఆమె దరిదాపుగా కొన్ని సంవత్సరాలుగా బాధపడతా ఉంది. ఎందుకు బాధపడుతుంది? ఈ బాధ ఎందుకు వచ్చింది? నీకు అప్పుడప్పుడు డౌట్ వస్తూ ఉంటుంది. నీకు బాధ ఎందుకు వస్తుంది అంటే నేను చెప్పాను మొదటగానే, దురాత్మ నిన్ను వెంబడిస్తూ ఉంటుంది. సాతాన్ ఉందని ఎంతమంది నమ్ముతున్నారు? చీకటి ఉందని ఎంతమంది నమ్ముతున్నారు? వండర్ఫుల్. నమ్మేటటువంటి వాళ్ళు ఖచ్చితంగా అది మనల్ని ఇబ్బంది పెడుతుందని మాత్రం మనం నమ్మాలి. చాలామందికి జబ్బులు ఎలా వస్తాయో మనకు బైబిల్లో చూసాం. కేవలము సాతాను పట్టడం ద్వారా మాత్రమే మనకు జబ్బులు వస్తాయని చెప్పేసి వ్రాయబడి ఉంది. ఆ జబ్బులన్నిటినీ కూడా విడగొట్టడానికి, వెళ్ళగొట్టడానికి,
ప్రభు ఈ లోకానికి వచ్చిన మనం చూద్దాం. ఒకసారి ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజమా కాదా? మనం దేవుని యొక్క వాక్యంలో చూద్దాం. లూకాసు వార్త 13:10-14 చదువుకుందాం. శాంతి దినమున, విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరములో బోధించుచున్నప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరచు దెయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట నుండెను ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలవబడలేకుండెను యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగా ఆమె చక్కగా నిలువబడి దేవుని మహిమ పరచెను. చెప్పండి, కొట్టి స్తోత్రం చెప్పండి. అదే దేవుని మహిమ పరచడం అంటే. హల్లెలూయా. ఒక్క సంవత్సరం నువ్వు బాధ తట్టుకోలేకపోతున్నావే, మరి అయ్యో పాపం, ఎన్ని సంవత్సరాలండి? 18 ఏళ్ళు ఏమైందంటే నడువు ఒక్కరిగా పోయింది. అదే స్థితిలో ఉంది. ఇప్పుడు ఆ నడువు వంకరగాటానికి కారకులు ఎవరు? సైతాన్, దురాత్మ. నీ పరిస్థితులు ఈరోజు తిన్నగా పోతున్నాయి. మరి వంకర అవడానికి నేను చెప్పమంటావా? 100 రూపాయలు ఉంటే ఒక రకంగా ప్రవర్తిస్తావు, 1000 రూపాయలు ఉంటే ఇంకొక రకంగా ప్రవర్తిస్తావు. అదే నీ జబ్బు. 1000 రూపాయలు ఉంటే ఒక రకంగా ప్రవర్తిస్తావు, ఒక రకంగా మాట్లాడతావు. అదే ఆన్ ద స్పాట్ 1 లాక్ వచ్చింది అనుకో, మొత్తం బాడీ యాక్షన్ స్టైల్ అంతా వాతావరణం నిన్ను పట్టుకోవడానికి కూడా చాలరు. హల్లెలూయా. అర్థమైందా నీకు? ఇప్పుడు నీ బ్రతుకు వంకర కావడానికి వెళ్ళే కారణం ఏంటంటే, ఒరే నీకు 1000 రూపాయలే ఉండాలా, నువ్వు 100000 వేసేస్తానో దేవుడు తొలగిస్తాడు తల్లి. ఇప్పుడు 1000 రూపాయలు అనేప్పుడు అయ్యా నీకు స్తోత్రం అని ఎట్లా మొరపెట్టావో. నీ జేబులో 100000 ఇంకా బలంగా భయపడుతావు, అయ్యా నాకు 100000 ఇచ్చావు అని గజగజ అనుకుంటూ ప్రార్థన చేస్తే 200000 వస్తాయి. చెప్పండి కొట్టు, నీకు నువ్వే కారణం. ఎందుకో తెలుసా? 100000 రూపాయలను బట్టి సాతాను నీ మీద ఏలుబడి చేస్తున్నాడు. ఎవరిని లెక్క చేయక నువ్వు ఎవడు మాటేనో మొన్నటిదాకా జాడితో వాడితో మనకేందా పని? అప్పుడు వరకు అయితే పని లేదు, ఇప్పుడేం పని అంటావా లేదా ప్రవర్తిస్తావా లేదా? ఇంక వాడితో నాకేంటి పని? మొన్నటిదాకా ఏమి లేకపోయే పని, ఇప్పుడు అన్నీ వచ్చాయి, ఇంకేం పని? జబ్బు నయమైందా? దేవా దేవా, అయ్యా స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా, ఓ ప్రభు అంటావే. జబ్బు తగ్గిపోయి 1 సంవత్సరం బాగుంటే ఏ ప్రార్థన బాధవురా, టైం లేదు. నీ మనసు దేవుడు చూస్తున్నాడు. ఆమె అదే స్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుడు విడిచిపెట్టాడా? సమస్య ఉన్నప్పటికీ కూడా, వంకర పరిస్థితి ఉన్నప్పటికీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఆమెను విడిచిపెట్టలేదు. ఈరోజు నిన్ను కూడా నీ వంకర స్థితి ఉందని చెప్పేసి నిన్ను విడిచిపెడతాను అనుకుంటున్నావేమో, కానీ ఎట్టి పరిస్థితుల్లో దేవుడు నిన్ను విడిచిపెట్టడు. ఏది అసాధ్యం అనుకుంటున్నావో ఈరోజు నువ్వు, ఏది నా జీవితంలో జరగదనుకుంటున్నావో నువ్వు, ఏది నా వల్ల కదనుకుంటున్నావో నువ్వు, ఈరోజు దాన్ని దేవుడు నిర్వర్తించడానికి, నిన్ను ఛాలెంజ్గా కల్పించడానికి ఇక్కడ తీసుకొచ్చాడు. నిన్ను గెలిపిస్తాడు, ఓడిపోనివ్వడు. ఎన్ని సంవత్సరాలు బాధపడినప్పటికీ కూడా, ఆమె స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆ సత్తాన్ని వెళ్ళగొట్టడానికి దేవుడు అక్కడికి వచ్చాడు. ఎవరి వల్ల కాలేదు, 1 సంవత్సరం ఆ నరకయాతన పడింది ఆ సాతాను తోటి. ఎందుకు బాబు నీకు బాధలు వచ్చినాయి అంటే నీకు అర్థం కాదు. ఎందుకు బాబు నీకు జబ్బు వచ్చింది? నీకు బాధ కాదు, నువ్వు చేస్తున్న దాన్ని బట్టి నీకు వస్తుంది, నువ్వు ప్రవర్తిస్తున్న దాన్ని బట్టి నీకు వస్తుంది. నువ్వు దాన్ని తప్పించుకోవాలా? నువ్వు ఆరోగ్యవంతుడు కావాలా? నువ్వు ఆశీర్వదించబడాలా? నీకు స్వస్థత కావాలా? నీ శరీరం బాగుపడాలా? నీ బిడ్డలు బాగుపడాలా? నీ ఇల్లు బాగుపడాలా? 10 మందికి నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు నిన్ను ఇక్కడ పిలిచాడు. అబ్రహాముకి ఇవ్వలేదా వాగ్దానం దేవుడు? ఏం వాగ్దానం ఇచ్చాడు?
నిన్ను పిలిచాడు, నిన్ను ప్రత్యేకంగా ఒక ప్రత్యేకమైన వాడగా దానగా నిన్ను చేస్తున్నప్పటికీ కూడా నువ్వు మర్చిపోతున్నావు. అంతే, ఈ కృప నీకు దేవుడిచ్చాడండి. నీకంటే అందగాళ్ళు ఈరోజు లేరు. నేను నాకే పెద్ద అందం ఉందనుకుంటున్నావేమో, నీకంటే డబ్బు గల వాళ్ళు లేరు, నాకే డబ్బు ఉందనుకుంటున్నావేమో, పరిస్థితులు బాగున్నాయి, పరిస్థితులు అంటే నీకంటే ఉన్నతమైన చదువులు చదువుకున్న వాళ్ళు కావచ్చు, అందగాళ్ళు కావచ్చు, పెద్ద పెద్ద పదవులు అలంకరించినటువంటి వాళ్ళు కావచ్చు, సజీవులుగా లేరే. అయితే దేవుడు తన ఉచితమైన కృప చేత నిన్ను జ్ఞాపకం చేసుకొని సజీవు లెక్కలో ఉంచాడు. ఇంకంతగా నేను చేయాలి నీకు, హల్లెలూయా, నిన్ను బ్రతికించాడు. నువ్వు ప్రాణం ఉంటే ఏదైనా చేయగలవు, ఎలా మాట్లాడగలవు, ఏ పరిస్థితిని చక్కబెట్టుకోగలవు. నీ కుటుంబానికి ఏదో చేయాలనుకుంటున్నావే, నీ కుటుంబాన్ని ఏదో కట్టుకోవాలనుకుంటున్నావే, నీ కుటుంబానికి, నీ బిడ్డలకి, నీ భార్యకి, నీ సంస్థానికి ఏదో చేయాలని తపనపడుతున్నావే, నీ ప్రాణం లేకపోతే నువ్వు చేయగలవా? ప్రాణం ఉన్నంత వరకు నువ్వు చేస్తావు, ఆ తర్వాత నువ్వు పెట్టిన ప్రణాళికలన్నీ నువ్వు అనుకుని ఎట్ట చేయాలా, ఇట్ట కట్టాలా, ఈ గోడిటి పెట్టాలా, ఇక్కడ పెద్ద కట్టాలా, ఇక్కడ ఇది తీసుకురావాలా అని అనుకున్నావు, చనిపోయావు. ఇప్పుడు ఎవడు చేస్తున్నది? నీ ప్రణాళికలు నెరవేర్చడానికి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నీ ప్రణాళికలు నెరవేర్చడానికి దేవుడు నిన్ను తొట్టలేవాడు. నీ ప్రణాళికలు నువ్వు అనుకుంటున్నావు, నేను ఇక్కడ 10 లక్షలు కట్టగలనా నువ్వు అనుకుంటున్నావు, ఆన్ ద స్పాట్ 20 లక్షలు దేవుడు నీకు ఇస్తాడు. చెప్పండి కొట్టు, 20 లక్షలు ఇస్తాడు. ఇది అమ్మడిపోదు ఈ భూమి, అయ్యో ఈ భూమి అమ్మడిపోదు. ఎన్నో వంద మంది వచ్చారు, ఎంతో మంది చూస్తున్నారు, తక్కువ రేటు అనుకుంటున్నావేమో, ఈరోజు డబల్ రేట్ నీకు ఇచ్చి దేవుడు అమ్ముతాడు. ఎస్, నువ్వు నమ్మితే. ఏం పట్టింది ఆమెకి? దెయ్యం పట్టింది. దెయ్యం పట్టడం ద్వారా ఏమైంది? మనసంత వంకరగా బాతుంది, నడువంత వంకరగా బాతుంది, పనులన్నీ వంకరగా బాతున్నాయి, పరిస్థితులన్నీ వంకర బాతున్నాయి. అదే నడువంకి పట్టనే ఉంది, పైకి చూసేది లేదు, ఏమీ లేదు, కూతురని చేత కాదు, లేవలేదు, నడవలేదు సరిగా. ఎందుకు? నడు వంకర పోయింది. అంతకృతం ఎలా ఉంది? ఇది వచ్చినప్పుడు అది చెప్తాం. ఇది వచ్చినప్పుడు 18 ఏళ్ల క్రితం, అంటే 18 ఏళ్ల క్రితం ఎలా ఉంది? నీట్గా ఉంది, దర్జాగా ఉంది, బాగా నడుస్తుంది, బాగా చూస్తుంది. కానీ అనుకోకుండా స్పాట్లో ఎందుకు ఆ దెయ్యం పట్టింది? అదే దోషం అండి, అదే కీడండి. చెయ్యి నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. మహిమగల తండ్రి, కృపగల మా యేసయ్య పరిశుద్ధుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకున్నాయా? ఇక్కడ సతమతం అవుతున్నారు, చెప్పుకోలేకపోతున్నారే, గుక్కి బిగబట్టుకొని ఎక్కి ఎక్కి ఏడ్చే బిడ్డలున్నారే. మా తండ్రి నీకు వందనాలు నాయనా, నువ్వే మా ఆధారం ప్రభువా, నువ్వే మా దేవుడు ప్రభువా, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. మాకు మానసికంగా స్వస్థత కావాలా, శారీరకంగా స్వస్థత కావాలా, ఆత్మీయంగా కూడా మేము స్వస్థపడాలా తండ్రి. ఎంతమంది బిడ్డలు ఇక్కడికి ఇరుకుల చేత, ఇబ్బందుల చేత, శోధనల చేత, బంధకాల చేత, బాధల చేత, ఉద్యోగాలు రాక, వివాహాలు కాక, అనుకున్న పనులు జరగక, అప్పులు తీరక, అనారోగ్యముతో, కుటుంబ సమస్యలతో వేదన పడుతున్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకున్నాయన. యేసు నామములో విడుదల కలగజేయండి, మీ పరిశుద్ధాత్మ శక్తిని వారి మీద కుమ్మరించండి. సాతాను శక్తులు, అంధకార శక్తులు, చీకటి శక్తులు, చేతబడి శక్తులను యేసు నామములో లయము చేస్తున్నాను. నీ బిడ్డలను మహిమపరచి, బలపరచి, నడిపించండి. స్వస్థత గుడారం సంఘాన్ని ప్రేమించి, కష్టం అనుకోకుండా అండగా నిలబడిన ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకున్నాను. మంచి మనసుతో ఈ సంఘానికి నేను సహాయం చేయాలని నిర్ణయం తీసుకొని సహాయం చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డకు 100 అంతల ఆశీర్వాదం దయచేయమని, నీ కృపకు పాత్రులుగా చేయమని, సంఘములో పనిచేయుచున్న ప్రతి ఒక్క బిడ్డకు ప్రభువా నీ గొప్ప కృప ఆశీర్వాదం దయచేయమని, నీ నామానికి మహిమ తెచ్చుకోమని, యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్.
చురుక్కని చిన్న మంటలాగా వచ్చింది. మంటలాగా వస్తే నా కారులో ఎప్పుడు పేరాలు బాటలు ఉంటుంది. బాగానే ఇట్లా చూసి ఇట్లా తుడిసేసరికల్లా ఇక్కడ నుంచి ఈ చేతి వరకు ఇంతలో బొబ్బల్లాగా వచ్చేసింది. ఆ తర్వాత ఈ చేయిని తుడిచా, ఈ చేతి సరికల్లా ఇక్కడ నుంచి ఇంతలో బొబ్బల్లాగా పెద్ద పెద్ద బొబ్బల్లాగా వచ్చేసింది. చూసే చాలా భయపడ్డాను. ఇప్పటికిప్పుడే కొన్ని సెకండ్స్లో ఇదేంటబ్బా ఇది అని చెప్పేసి అంటే మంటలు వచ్చేస్తున్నాయి. ఏం చేయాలో అర్థం కాలేదు. నాకేదైనా ప్రాబ్లం వస్తే మోకరించిపోయినప్పుడు కొన్ని నుంచోనే సరే కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుంటాను. ప్రార్థన చేసుకొని ఆయిల్ బాట్ తీసుకొని ఈ చేతి నుండి ఇక్కడాక ఈ చేతిని ఇక్కడ దాకా పోసేసుకొని మరి ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేసుకున్నటువంటి 15 నిమిషాల లోపల మళ్ళీ తిరిగి ఎక్కడెక్కడ ఇందులో బొబ్బల్లాగా వచ్చింది కూడా ఎక్కడికక్కడ అన్నీ అణిగిపోయినాయి. చాలా అద్భుతం నిజంగా. ప్రేయర్ అలాంటి గొప్ప విషయం. ప్రేయర్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రేయర్ నేను చాలా గౌరవిస్తాను. ప్రేయర్ నా ఆత్మలో నుంచున్నా కూర్చున్నా ఏ పని చేసినప్పటికి కూడా ప్రేయర్తోనే మొదలుపెట్టుకొని ప్రేయర్తోనే ముందుకెళ్తూ ఉంటారు. కనుక దేవుడు అద్భుత కార్యములు చేస్తూ ఉన్నాడు. ఈ ప్రత్యేకమైన సమయంలో ఒక ప్రత్యేకమైనటువంటి విన్నపాన్ని నేను తెలియజేస్తున్నాను. ఇంతవరకు ఎంతమందో టీవీ కార్యక్రమాలకి మీరు సహాయం చేశారు, సహాయం చేస్తూనే ఉన్నారు. కాబట్టి నేను మనస్ఫూర్తిగా మీకు ఒక విన్నపాన్ని నేను తెలియజేస్తున్నాను. ఎన్నో టీవీ కార్యక్రమాలకు ఎంతమందో పరిచర్యలకు మీరు సహాయం చేశారు. కాబట్టి నూతనంగా ఈ టీవీ కార్యక్రమాన్ని వాచ్ చేస్తున్నటువంటి బిడ్డలందరికీ నేను ఒక విన్నపాన్ని తెలియజేస్తున్నాను. అదేమంటే మీ కుటుంబం తరపున మనస్వస్థత గుడారం టీవీ కార్యక్రమానికి కూడా, ఎందుకంటే ఎంతోమందికి చేశారు కాబట్టి మనస్వస్థత గుడారం టీవీ కార్యక్రమానికి కూడా మీరు ఒక్కసారి స్పాన్సర్ చేయండి. మీరు ఒక్కసారి స్పాన్సర్ చేస్తే మీ కుటుంబం దీవించబడుతుంది. మీ కుటుంబం కొరకు అంటే ఎవరైతే స్పాన్సర్ చేస్తారో వారి యొక్క ఉద్యోగాల కొరకు, వివాహాల కొరకు, ఉన్నత అభివృద్ధి కొరకు నేను నా ప్రత్యేకమైన సమయం మీకు అందరికీ తెలుసు. తెల్లవారుజామున 3 గంటల నుంచి 6 గంటల వరకు ఎంతో మంది బిడ్డలు మేల్కొని ఆ టైంలో కాల్ చేస్తున్నారు. నేనే స్వయంగా కాల్స్ రిసీవ్ చేసుకొని మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. కాబట్టి మీరు తప్పకుండా మర్చిపోకుండా తెల్లవారుజామున 3 గంటలకి కాల్ చేయవలసిందిగా మనం చేస్తున్నాను. మీ సమస్యల కొరకు ఆ సమయంలో నేను ప్రార్థన చేస్తాను. చాలామంది నా లైన్ దొరకడం లేదని చెప్పేసి బాధపడుతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా మీరు చదువుకొని ఒక విద్యావంతులైతే నేను చెప్తున్నాను, ఒక SMS పంపించండి. SMS పంపించినటువంటి వాళ్ళకి నేను స్వయంగా తిరిగి కాల్ చేస్తాను. కాబట్టి ఈ క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్కి మీరు SMS ద్వారా కానీ లేదా వాట్సాప్లోనైనా సరే మీరు నాకు మెసేజ్ పంపించండి. నేనే స్వయంగా మీతో మాట్లాడతాను. ప్రేయర్ వారియర్స్ కాదు, నేనే స్వయంగా రిప్లై ఇస్తాను. ప్రేయర్ వారియర్స్ కాదు, ఇది మీ మైండ్లో ఎవరైతే ఈ టీవీ కార్యక్రమం వాచ్ చేస్తున్నారో మీరు జ్ఞాపకం పెట్టుకుని నిజంగా మీరు నాతో మాట్లాడాలి అనుకుంటే మీరు ఒక మెసేజ్ పెట్టండి. మెసేజ్ పెట్టిన వెంటనే నేను తిరిగి మీకు కాల్ బ్యాక్ చేస్తాను. ఇది గమనించవలసిందిగా మనం చేస్తున్నాను. ఎగ్జామ్స్ టైం వచ్చింది. ఎగ్జామ్స్ రాస్తున్నారు, వ్రాయడానికి కొంతమంది సిద్ధంగా ఉన్నారు. 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ, MBA, MCA, BTech, MTech చదువుతున్నటువంటి బిడలు, ఎగ్జామ్స్ రాస్తున్న బిడలు, మీ అందరి కొరకు నేను ప్రత్యేకంగా తెల్లవారుజామున 3 గంటల ప్రార్థనలో మిమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకుంటా. కాబట్టి వ్రాసిన వారు, రాస్తున్న వారు దయచేసి వెంటనే మీ హాల్ టికెట్ నెంబర్, మీ పేరు నాకు ఒక SMS పంపించండి. SMS పంపిస్తే నేనే మీకు కాల్ చేసి మీరు రాస్తున్న ఎగ్జామ్స్ కొరకు, రాసిన ఎగ్జామ్స్ కొరకు నేను ప్రార్థన చేస్తాను. కాబట్టి తప్పకుండా మీరు ఎగ్జామ్స్ కొరకు మీ హాల్ టికెట్ నెంబర్ నాకు SMS చేసి ప్రతి ఒక్కళ్ళు ప్రార్థన చేయించుకో. తెల్లవారుజామున లేవండి, లేచి ప్రార్థన చేయించుకోండి. దేవుడు తప్పకుండా మిమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మీరు రాసిన ఎగ్జామ్లో మీకు పాస్ చేస్తాడు. అదేవిధంగా తల్లిదండ్రులందరికీ నేను ఒక విన్నపాన్ని తెలియజేస్తున్నాను. మీ యవ్వన బిడ్డలను స్వస్థత గుడారం పాలి భాగస్థులుగా జాయిన్ చేయవలసిందిగా మనం చేస్తున్నాను. మీ యవ్వన బిడ్డలు స్వస్థత గుడారం పాలి భాగస్థులుగా జాయిన్ అయినప్పుడు వారి యొక్క చదువుల కొరకు, వారి యొక్క ఉద్యోగముల కొరకు, వారి యొక్క ఎగ్జామ్స్ కొరకు, వారి యొక్క భవిష్యత్తు కొరకు నిరంతరం ప్రార్థన చేస్తాము. అదేవిధంగా ఎవరైతే స్వస్థత గుడారం యవ్వన పాలి భాగస్థులుగా జాయిన్ అవుతారో ఈ ప్రక్కన ఒక సర్టిఫికెట్ డిస్ప్లే అవుతుంది. ఈ సర్టిఫికెట్ కూడా పాలి భాగస్థులుగా జాయిన్ అవుతారో, పాలి భాగస్థులుగా జాయిన్ అయినటువంటి వారి కొరకు ప్రక్కన డిస్ప్లే అవుతున్నటువంటి సర్టిఫికెట్ మీ ఇంటికి పంపిస్తాను. కాబట్టి వెంటనే మీ బిడ్డలను, మీ మనుమలను, మీ మనమరాండ్రను, మీ కుటుంబ సభ్యులను ఫ్యామిలీ పార్ట్నర్స్గా మీరు జాయిన్ అవ్వచ్చు. కాబట్టి మరి మర్చిపోకుండా వెంటనే
ఎవరైతే ఫ్యామిలీ పార్ట్నర్స్గా జాయిన్ అవుతారో వారి కుటుంబాల కొరకు నిరంతరం మేము ప్రార్థన చేస్తాం. కనుక మీరు వెంటనే ఈ క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబరు స్వస్థత గుడారం పాలి భాగస్థులుగా జాయిన్ అవడానికి, స్వస్థత గుడారం ఫ్యామిలీ పార్ట్నర్స్గా కుటుంబ పాలి భాగస్థులుగా జాయిన్ అవడానికి మీరు వెంటనే ఈ క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్కి మీరు కాల్ చేసి నన్ను సంప్రదించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాను. స్వస్థత గుడారం సంఘం యొక్క ప్రతి ఆదివారపు ఆరాధనకు ఇదే మా ఆహ్వానం. స్వస్థత గుడారం ప్రతి ఆదివారం ఆరాధన జరుపు స్థలం యూసఫ్ ఫంక్షన్ హాల్, మహావిరాస్ మండల్ దగ్గర, మాసబ్ ట్యాంక్ రోడ్, ఏసీ గార్డ్స్ బస్ స్టాప్, లక్డికా పూల్, హైదరాబాద్. ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుంచి 1 గంట వరకు జరుగును. ఈ ఆరాధనలో దేవుని చేత అభిషేకించబడి దేశ విదేశాలలో బహుబలముగా వాడబడుతున్న గొప్ప దైవజనులు రెవరెండ్ సంజయ్ వెంపతి గారు మీ కొరకు ప్రార్థిస్తారు. కాబట్టి కుటుంబ సమేతముగా వచ్చి ఈ ఆరాధనలో పాల్గొంపులు పొంది ప్రత్యేక అభిషేకం తీసుకొని దీవెనలు పొందవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడా, మాలో నివసించి మమ్ముల కాయమయా. తండ్రి కుమారా, పరిశుద్ధాత్ముడా, మాలో నివసించి మమ్ముల కాయమయా. పరిశుద్ధాత్ముడా, 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 నా పరిశుద్ధాత్ముడా, పరిశుద్ధాత్ముడా, నా పరిశుద్ధాత్ముడా. తండ్రి కుమారా, పరిశుద్ధాత్ముడా, మాలో నివసించి మమ్ముల కాయమయా. తండ్రి కుమారా, పరిశుద్ధాత్ముడా, మాలో నివసించి మమ్ముల కాయమయా. పరిశుద్ధాత్ముడా, 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 నా పరిశుద్ధాత్ముడా, పరిశుద్ధాత్ముడా, నా పరిశుద్ధాత్ముడా. మా చిరునామా స్వస్థత గుడారం, తపాలా సంచి 77, ఖైరతాబాద్, హైదరాబాద్ 500004, ఇండియా. అవర్ అడ్రస్: హీలింగ్ టబర్నికల్ చర్చ్, పోస్ట్ బాక్స్ నంబర్ 77, ఖైరతాబాద్, హైదరాబాద్, తెలంగాణ 5,04, ఇండియా. వెబ్సైట్ www.sanjayvempati.org, ఈమెయిల్ sanjayvempati@gmail.com.